పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఉపాధి హామీ గ్రామ సభలు అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ సచివాలయంలో గ్రామ సభ జరిగింది. మండల విద్యాశాఖాధికారి హేమసుందర్ రావు ప్రత్యేక అధికారిగా హాజరై సమావేశం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు వేణుబాక శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజానికం పలు పనులపై చర్చించి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్, స్థానిక టీడీపీ నాయకులు చంద్రయ్య, కిషోర్, సుధాకర్, డీడీఓ రాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకం మనకి దాని సందర్భంగా ఇక్కడ పనులను సమీక్షించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక అధికారిగా నన్ను నియమించడం జరిగింది. ఈ ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో భాగంగా ఇక్కడ ఈ తాళ్లపూడి పంచాయతీ అవసరాలని ఆ గ్రామస్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించినప్పుడు అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బండ్లపూడి గ్రామంలో దీన్ని 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇది అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క స్కీములు రకరకాలుగా దీంట్లో ఈ కాలువలు, శ్మశానాలు, అదేవిధంగా గ్రామస్తులకి ఖచ్చితంగా దీంట్లో హామీ అనేది పథకాన్ని ప్రారంభించి దాంట్లో భాగంగా గ్రామ అవసరాలని పనులను సమీక్షించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ పంచాయతీలో కాలువ పనులకు సంబంధించి దుత్తపాడు కాలువ ప్రారంభం నుంచి సుధాకర్ పొలం దాకా, అదేవిధంగా వేణుంబాక సురేష్ రెడ్డి పొలం నుంచి బూడిది సురేష్ పొలం దాకా తదితర మిగతా కాలువలు, అన్ని శ్మశానాలు తదితర పనులను సమీక్షించడం, వాటిని పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో అతి ముఖ్యంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో ఈ పనిచేసే వాళ్ళు స్త్రీకి పురుషుడికి సమాన వేతనం అనేది ఇవ్వాలని, అదేవిధంగా స్త్రీ పురుషులు కనీసం నెలలో 15 రోజులు వాళ్ళు ఉపాధి పొందే విధంగా పనికి 300 రూపాయలు రోజుకు వేతనం నిర్ణయించడం, అవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా వీళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు అంగవైకల్యం కానీ లేదా మరణించడం కానీ జరిగితే 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రధానమంత్రి సురక్ష యోజన కింద రిజిస్టర్ కానీ చేసుకుంటే వాళ్ళకి 2 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయోజనాన్ని ప్రస్తుతం 15 లక్షల వరకు పెంచడం జరిగిందని చెప్తున్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు 555 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.